కుప్పం నియోజకవర్గంను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అధికారులందరూ సమిష్టిగా పనిచేయాలని చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉషశ్రీ చరణ్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఆదేశాలు జారీ చేశారు. కుప్పం నియోజకవర్గంను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అధికారులందరూ సమిష్టిగా పనిచేయాలని చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉషశ్రీ చరణ్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. శుక్రవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కుప్పం నియోజకవర్గం అభివృద్ధిపై జిల్లా ఉన్నతాధికారులతో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఇటీవల కుప్పం నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలు వార్డుల్లో పర్యటించడం జరిగిందని, ఈ సందర్భంగా తన దృష్టికి వచ్చిన సమస్యలను నెలాఖరులోపు పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులందరూ బాధ్యత తీసుకుని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా దృష్టి సారించాలన్నారు. కుప్పంలో రెవెన్యూ హౌసింగ్ సమస్యలపై ఎక్కువగా అర్జీలు వచ్చాయని, ఆయా శాఖల అధికారులు చురుగ్గా పనిచేసి సమస్యలను తీర్చాలని ఆదేశించారు. అండ్ అందులో ప్రతిదానికి స్టేటస్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీల్ ట్రై టు గో టు ద డీటెయిల్స్ ఆఫ్ ద రెగ్యులర్ అసెంట్ ఆల్సో లైక్ హౌసింగ్ తర్వాత బిల్డింగ్స్ ఆల్సో. ఇఫ్ యూ పర్మిషన్ సార్, ఐ రిక్వెస్ట్ హనుబుల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ టు గివ్ హర్ ఓపెనింగ్ రిమార్క్స్. థ్యాంక్ యూ. ఈ యొక్క కుప్పం రివ్యూ మీటింగ్ స్వాగతిస్తూ, అదేవిధంగా ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో కూడా ఇక్కడ రివ్యూ మీటింగ్ జరుగుతుంది. ఎక్కడైనా చేస్తున్నప్పుడే ఎక్కడైనా లాక్సెస్ ఉన్నా కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ రోజు ప్రతి ఒక్క అజెండాలకు కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్లో ఎమ్మెల్సీ ఇన్ఛార్జెస్ అది ఎమ్మెల్యేస్తో పాటు చెప్పాలనేది మన సీఎం గారు ఒక సందర్భం కాబట్టి ఈరోజు ఈ యొక్క పరిపూర్ణంగా మీటింగ్ తీసుకుంటూ we will all work together, all the public representatives and officials who work together, we work together for the welfare of the respective constituencies and chuttu me oka coordination kachithanga meeku undali ani aashistu. Thank you for it. Thank you Mr. for energy and government for the chance to be here so much. Thank you Chairman Mantri garu samavesham erpatu cheyaru andulo kupanne motta motta niyojakavarga సమీక్ష తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే ఈ మధ్య మనం దాదాపు గత నెల కానీ అంతకు ముందు కానీ అన్ని పంచాయతీలు కూడా మనం తిరగడం జరిగింది. పంచాయతీలు తిరిగేదే కాకుండా మన మున్సిపాలిటీలో కూడా అక్కడంతా కూడా చాలా వరకు మనకు అంజీలు అన్నీ వస్తే దాని మీద జాయింట్ కలెక్టర్ గారు కుప్పంలోనే సమీక్ష చేసి ఆ సమీక్ష సమావేశంలో ఇదంతా కూడా దీన్ని పరిష్కరించాలని చెప్పి ఆగస్ట్ లోపల పరిష్కరించాలని చెప్పి చెప్పినట్లు నా నోటీస్కు రావడం జరిగింది. దీని మీద అధికారులందరూ కూడా ఏదో జన్మభూమి సభల్లో అయింది కాలేదు చేస్తూ అని పెట్టకుండా సాధ్యమైనంత వరకు పరిష్కార మార్గంలో పరిష్కరించాలని చెప్పి నేను మండల స్థాయి అధికారులు లేదా ఎవరికైతే జాయింట్ కలెక్టర్ గారు ఆ బాధ్యత అప్పచెప్పారు వాళ్ళందరూ కూడా ఆ బాధ్యత తీసుకొని తప్పకుండా చేయలేదు. ఎందుకంటే పంచాయతీలు కూడా తిరిగామంటే ప్రతి మనిషికి కూడా అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరించడానికి అనువుగా ఉండి వారి సమస్యలు పరిష్కరించడానికి మనం చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దాదాపు 14 రోజుల పైన అర్జీలు అన్నీ కూడా రావడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మనం పరిష్కరించి తర్వాత ఏదైనా ఇంకా మనం చేయాల్సింది ఉంటే అధికారులు చొరవ తీసుకొని చేయాలా. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినవి, తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఉన్నాయి. మరి దానికి సంబంధించిన అధికారులు శ్రద్ధ తీసుకొని ఇవన్నీ కూడా పరిష్కరించడానికి ఏదైనా ఇబ్బంది